హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో అలా పరసు వాంతి చేసుకోబోతూ ఉంటాడు అయితే అప్పుడే నైని బాబుగారు డబ్బులు దొరికింది అని చెప్పటంతో పరసు వాంతి చేసుకోకుండా అలా ఆగిపోతాడు అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అరే డబ్బులు దొరికిపోయాయా నైని అని విశాల్ అంటాడు అవును బాబుగారు నేను ఉత్తరం దిక్కుకి నువ్వులు పడేయడానికి వెళ్ళాను కదా అక్కడే ఈ పెట్టె నాకు దొరికింది అని ఆ డబ్బుల పెట్టెని నైని చూపిస్తుంది దాంతో విశాల్ ఆ పెట్టెని ఓపెన్ చేసి చూస్తాడు అందులో డబ్బులంతా కూడా అలాగే ఉంటుంది నైని నువ్వు చేసిన దానివల్లే ఇదంతా కూడా జరిగింది నైని నువ్వు చాలా బాగా చేసావమ్మా అని జగదీష్ కూడా అంటాడు తర్వాత ఇదంతా చూస్తున్న పరసు మాత్రం అలా ఎలా దొరికాయి మనం దొరకపోకుంటే చాలు అని అక్క ఇలా చేసిందేమో అయితే మనం దొరికిపోలేదు కదా అంతే చాలు అని పరసు మనసులో సంతోషపడిపోతూ ఉంటాడు అక్క డబ్బులు అక్క నువ్వు ఇక కిందికి వచ్చేయచ్చక్క అని పరసు గట్టిగా కేక వేస్తాడు అప్పుడు తిలోత్తమ కూడా అవునా డబ్బులు దొరికిపోయాయా అంటూ కిందికి దిగి వస్తుంది అప్పుడు నైని దగ్గరికి వచ్చి నైని నువ్వు చాలా సూపర్ నైని నువ్వే కనిపెట్టావు ఈ డబ్బుల్ని అని తిలోత్తమ కావాలనే అలా నైనిని మెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడు దురందర డబ్బులు దొరికాయి మరి వాంతి ఎవరికి కాలేదే అని అడుగుతుంది వెంటనే జాస్మిన్ ఆ డబ్బులు కొట్టేసిన వాడు బయటివాడు అనుకుంటా అందుకే వాడికే వాంతి అయి ఉంటుంది ఆ డబ్బులు పట్టుకుపోతూ ఆ గార్డెన్లో పడేసుకొని వెళ్ళి ఉంటాడు అందుకే ఇంట్లో వాళ్ళకి ఎవరికీ కూడా వాంతి కాలేదు అని జాస్మిన్ చెప్తుంది ఏదైతేనేం డబ్బులు దొరికాయి కదా అదే మనకు కావాల్సింది నైని చాలా మంచి పని చేసింది అని అందరూ అలా మెచ్చుకుంటూ ఉంటారు ఇదంతా కూడా నైనే చేసింది కాబట్టి అందరూ కూడా క్లాప్స్ కొట్టండి అని జగదీష్ విశాల్ ఇద్దరూ చెప్పడంతో అందరూ అలా క్లాప్స్ కొడుతూ ఉంటారు తర్వాత పరసు తిలోతమ గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అక్క ఇదంతా నువ్వే చేశావు కదా ఎందుకక్క అలా చేసావు అంత డబ్బుల్ని ఎందుకు వదిలేసుకున్నావక్క అని అంటుంటే రే మనం పట్టు పడపో నేను అలా చేశానురా అని తిలోతమ అంటుంది ఏంటక్క అంత డబ్బుల్ని వదిలేసుకుంటే నీకు బాధగా లేదా అయినా కూడా ఇది మనమే చేశామని ఎవరికీ తెలియదు కదా ఎందుకక్క ఆ డబ్బుల్ని అలా విసిరిపడేశావు అని పరసు అంటాడు రే అప్పుడే నువ్వేం చూసావు అసలు ఈ దొంగతనాన్ని సుమ్న మీద వేసేసి సుమ్నను ఊరికి పంపించిన తర్వాత నయిని పనిపడదామనుకున్నాను కానీ ఈ ప్లాన్ తిప్పికొట్టింది అయితే మాత్రం నేను అనుకుంటున్నావా నైని ప్రాణాలు తీసే ప్లాన్ నేను ఆల్రెడీ వేసేశాను కదా ఇప్పుడు నైని ఏకంగా పైకే పోతుంది నువ్వే చూదువు కాని పరసు అని తిలోత్తమ అంటుంది అవునా అక్కా అని పరసు నవ్వుతూ ఉంటాడు రే నేను దిష్టి తీసేటప్పుడు ఆ కళ్ళని ఒకసారి చేసావా తను ఎంత కాన్ఫిడెంట్గా ఆ దిష్టి తీసిందో అప్పుడే నాకు కాళ్ళు చేతులు వణికాయి ఎక్కడ వాంతొస్తుందో అని నేను కూడా భయపడిపోయాను నువ్వు మాత్రం భయపడలేదా ఏంటి అని తిలోతమ అంటుంది నేను కూడా భయపడ్డాననుకో అయినా కూడా మనం దొరికిపోయే వాళ్ళం కాదు కదక్కా అని పరసు అంటాడు అయినా కూడా పరువు పోకూడదనే నేను ఆ డబ్బుల్ని విసిరిపడేశాన్రా ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత నేను రాజముద్రగా ఈ ఇంటిని కైవసం చేసు ఆ రాజముద్ర అనేది నాతోనే ఉంది మరి పరువు పోకూడదు కదా అందుకే ఆ డబ్బుల్ని విసిరిపడేశాను అని తిలోత్తమ చెప్తుంది ఎక్కడక్క నీకు దొరికింది ఆ రాజముద్ర ఎప్పుడు కూడా యోగాసనాలతో ఆ ముద్ర ఈ ముద్ర తప్పిస్తే నీకు ఈ ఇంట్లో అంత పేరున్న రాజముద్ర ఏమీ లేదు కదా అని పర్సు అంటాడు తర్వాత నైని ఆఫీస్కి వెళ్ళడానికని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతుంటే చిలక శివ అక్కడికి వస్తాడు ఏంటి నైని అందరూ కూడా నీ గురించే మాట్లాడుకుంటున్నారే నువ్వు చాలా గొప్ప పని చేశావని మాట్లాడుకుంటుంటే నేను కూడా విన్నానులే అయినా కూడా నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నావా అని శివ అంటాడు అప్పుడు నైని అవును శివ అని అంటుంది అయినా కూడా అందరూ మాట్లాడుకునే దాంట్లో పెద్ద గొప్పేముంది నేను నా చేతయింది నేను చేశాను అని నైని అంటుంది అయినా కూడా ఉత్తరం దిక్కున నువ్వులు పడేస్తా డబ్బులు అలా ఎలా దొరికిపోయాయి అని శివ అంటాడు ఏమీ లేదు శివ నేను విశాలాక్షమ్మ తల్లిని వేడుకున్నాను అంతా కూడా నువ్వే చేయాలి తల్లి అని అలా వేడుకున్నాను అలా భయపెట్టాను అంతే కానీ డబ్బులు తీసుకున్న వాళ్ళు టక్కున ఆ డబ్బుల్ని తెచ్చి పడేశారు అంతే అని నయని అంటుంది అయినా కూడా ఆ డబ్బులు అక్కడ ఎలా పడేశారు అని చిలక శివ అనడంతో ఏమీ లేదు ఆ డబ్బుల్ని తీసింది ఎవరో కాదు తిలోత్తమ అమ్మగారే తీశారు అని నయని శివతో చెప్తుంది ఏంటి తిలోత్తమ అమ్మగారు తీసారు అని చిలక శివ అంటుంటే నువ్వు గట్టిగా మాట్లాడకు ఎవరైనా వింటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి మెల్లగా మాట్లాడు తిలోత్తమ అమ్మగారు తీశారు మరి పరశురామ్ అయ్యగారు తీశారో నాకు తెలియదు కానీ వాళ్ళే ఖచ్చితంగా తీశారు అందుకే డబ్బుల్ని అక్కడ పడేశారు వాళ్లకు ఏం అవసరం ఉందో ఏంటో అలా చేశారు అంతే అని నయని చెప్తుంది ఆ సరేలే అయినా కూడా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చిలక శివ అంటాడు అప్పుడు నయని ఏం పర్వాలేదులే శివ అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్కు వెళ్ళడానికని బయలుదేరుతూ ఉంటుంది తరువాత విశాల్ నైని ఇద్దరూ కూడా మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటే అప్పుడు శబరి బొమ్మ జగదీష్ ఇద్దరూ కూడా అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలా నైని నేరుగా శబరిబామ్మ కాళ్ళకి నమస్కరిస్తుంది తర్వాత జగదీష్ కాళ్ళకు కూడా నమస్కరిస్తుంది లేమ్మ నాకెందుకు ఇలా మొక్కుతున్నావు అని జగదీష్ అంటారు మీరు పెద్దవారు మీరు విశాల్ బాబుకి నాన్నగారు ఎంతోమందికి మీరు జీవితాన్ని ఇచ్చారు మీకు కాకపోతే ఇంకెవరికి పెట్టాలి బాబుగారు అని నయని అంటుంది అయినా కూడా నీది చాలా మంచి మనసమ్మ అని జగదీష్ అంటూ ఉంటాడు అప్పుడు శబరిబామ్మ వాడికైతే పెట్టావు మరి నాకెందుకు పెట్టావమ్మా నైని అని శబరిబామ్మ అడగడంతో మీరు అయ్యగారికి జన్మనిచ్చారు కదా మీరే లేకపోతే ఈ విశాల్ బాబుగారు కూడా ఉండేవారు కాదు కదా అందుకే మీకు కూడా నమస్కరించాను అని నయని చెప్తుంది ఈ లోపల మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ఇక మీరు ఆఫీస్కు బయలుదేరండి అని చెప్తుంటే ఆగండి ఆగండి ఇదిగో ఈ డబ్బులు తీసుకువెళ్ళాలి కదా అని హాసిని ఆ సూట్ కేసుతో పాటి అక్కడికి వస్తుంది అవును డబ్బులు తీసుకువెళ్ళాలి అని అందరూ కూడా అంటూ ఉంటారు అప్పుడు హాసిని అయినా కూడా మీరందరూ ఎందుకు వెళ్తున్నారు అత్తయ్య మీరు పదవిలో లేరు కదా మరి ఈ జాస్మిను నువ్వు ఈ బాబాయ్ వీళ్ళందరూ కూడా ఎందుకు అని హాసిని ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడు జాస్మిన్ ఉన్నట్లుండి చంపేస్తున్నారు అని అనడంతో అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మళ్ళీ వెంటనే మీరు మీ ప్రశ్నలతో చంపేస్తున్నారు హాస్యని సిస్టర్ అని అనడంతో ఓ నేను చంపేస్తున్నానా అని హాసిని అంటుంది అయినా కూడా మీరు మేము శంకుస్థాపనకు వెళ్తుంటే ఇలా అడిగి అపశకనం పలకడం ఏం బాగుంటుంది కావాలంటే నేను కూడా వస్తాను అని అడగచ్చు కదా అని జాస్మిన్ అంటుంది మరి నన్ను ఎందుకు పిలవలేదు అని హాసిని అంటుంది అప్పుడు వెంటనే విశాల్ ఇప్పుడు వెంటనే అక్కడ శంకుస్థాపన చేసేసి రిబ్బన్ కటింగ్ చేసేసి నైని వెంటనే తిరిగి వచ్చేస్తుంది వదిన మేము కూడా వెళ్ళట్లేదు కాబట్టి మీరు కూడా వెళ్ళని అవసరం లేరు వాళ్ళు వెంటనే వచ్చేస్తారులే అని విశాల్ చెప్పటంతో ఓ అలాగా అయితే సరేలే విశాల్ అని హాసిని అంటుంది ఇక మీరందరూ బయలుదేరండి అని చెప్పటంతో హాసిని తిలోత్తమ జాస్మిన్ పరసు అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే విశాల్ వాళ్ళందరూ బయటికి వచ్చి బాయ్ చెప్తూ ఉంటారు నైని ఒక్కతి ఒక కారులో తిలోతమ పరసు జాస్మిన్ ముగ్గురు కూడా ఇంకొక కారులో ఆఫీస్కి బయలుదేరుతారు అలా ఆఫీస్కి రాగానే నైనికి సెక్యూరిటీ వచ్చి డోర్ ఓపెన్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా బొకేలు ఇస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న పరసు జాస్మిన్ ఇద్దరూ కూడా చాలా అసూయపడిపోతూ ఉంటారు అక్క చూసావా అక్క ఆ నైనికి బొకేలు ఎలా ఇస్తున్నారో సెక్యూరిటీ వచ్చి డోర్ కూడా ఓపెన్ చేసిందక్క అని పరసు జాస్మిన్ కూడా అంటూ ఉంటుంది ఇప్పుడే ఏముందిరా ఇంకో ప్లాన్ వేశాను కదా అని తిలోత్తమ పైకి చూస్తూ ఉంటుంది అదేంటక్క మేము ఇంత మాట్లాడుతుంటే నువ్వు పైకి చూస్తున్నావే అని పరసు అంటాడు ఒకసారి మీరు కూడా చూస్తే అర్థమవుతుందిరా అని తిలోతమ అంటుంది అప్పుడు అప్పుడు పరసు జాస్మిన్ కూడా పైకి చూస్తారు అయితే అక్కడ ఒక అతను చెయ్యి చూపించి వెళ్ళిపోతాడు అదేంటక్క అతను చెయ్యి చూపించి వెళ్ళిపోయాడు నువ్వేమో పైకి చూడమని చెప్తున్నావు అని పరసు అంటాడు ఏమీ లేదురా ఇప్పుడు వాడు ఒక మూటను రెడీ చేశాడు కదా అది నైని ఓపెనింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా నైని తలపై పడేటట్లు నేను అరేంజ్ చేశాను అప్పుడు ఆ నైని ప్రాణాలతో ఉండదు ఇలా నైని ప్రాణాలు తీయడానికి నేను అరేంజ్ చేశాను అని తిలోతమ చెప్తుంది ఏంటక్క ఇంత పని చేస్తున్నావా నువ్వు అని పర్సు అంటాడు అవునరా ఆ నైని ప్రాణాలతో లేకుండా ఉండడమే కదా మనకు కావాల్సింది అని తిలోతమ చెప్తూ ఉంటుంది ఇక్కడ నయిని ఏమో పూజ మొదలు పెడుతూ ఉంటుంది పంతులు గారు దగ్గర ఉండి నేను చేత పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తూ ఉంటే నైని టెంకాయ కొట్టి హారతి కూడా ఇస్తుంది ఇక్కడ తిలోతమ వాళ్ళేమో నైని ప్రాణాలు తీయడాన్ని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మూట నైనిపై పడి ప్రాణాలు పోతాయి అంతే కదా ఆంటీ అని జాస్మిన్ అంటూ ఉంటుంది అప్పుడు పరసు తిలోతంతో అక్క అప్పుడు మనం కూడా అక్కడే ఉంటాము ఒకవేళ ఆ మూట మీద పడిపోతే అని పరసు అంటాడు అలా ఏమీ పడదురా వాడు ప్రొఫెషనల్ కిల్లర్ కేవలం నైని చేతులు మాత్రమే తీయమన్నా కూడా తీసేస్తాడు అని తిలోత్తమ చెప్తుంది అక్క నా పేరుతో పాలసీ అయినా ఉంది నీ పేరుతో అది కూడా లేనట్లుంది కొంచెం జాగ్రత్త అక్క అని పర్సు అంటూ ఉంటాడు అప్పుడు జాస్మిన్ ఆంటీ నైని చేతులు తీసేసినా కూడా విశాల్ నైనిని చాలా బాగా తీసుకుంటు చూసుకుంటాడు కాబట్టి నైని నామరూపాలే లేకుండా చేసేయాలాంటి అని జాస్మిన్ అంటుంటే అది మాత్రం ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఆ మూట కరెక్ట్గా నైని పైనే పడుతుంది నైని ప్రాణాలు మాత్రమే పోతాయి ముహూర్తం సరిగ్గా పది పది నిమిషాలకి నేను కరెక్ట్గా ఆ సమయంలోనే దాన్ని వదలమని కూడా చెప్పాను అని తిలోత్తమ చెప్తుంది అలాగే అని పరసు జాస్మిన్ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇది ఈ రోజుటి ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్